ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. యోబు గ్రంథము 34:11-12 వచనములు. ప్రియులారా, మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన, ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును, ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా, ఆయన పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు. తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడుపుడి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ప్రియులారా, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడని చెప్పును. అలాగే ఎడమవైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని అనగా సాతానుకును వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పును. ప్రియులారా, ఆయన తీర్పు న్యాయమైనది. ఆయన ఎవరికినీ పక్షపాతి కాడు. ఆయన ఎన్నడూ న్యాయము తప్పడు. సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన మన దేవుడు మనతో ఈ విధముగా అంటున్నాడు, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది అని. ప్రియులారా, నినివే పట్టణస్థులు యోనా మాట విని తమ పాపములను ఒప్పుకొని వారి చెడుతనమును విసర్జించి దేవుని తట్టు వారి హృదయములను త్రిప్పుకొని దేవుని ఉగ్రత నుండి ఏ విధముగా తప్పించుకున్నారో అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మనము కూడా నినివే వారి వలె మన చెడుతనమును విసర్జించి దేవుని ఉగ్రత నుండి తప్పించుకుందాం. మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన శరీర క్రియలు, మన హృదయాలోచనలు అన్నింటినీ పరీక్షించుకొని వాటిని పరిశుద్ధపరచుకొని వాటి ద్వారా మన తండ్రిని ఈ లోకంలో మహిమపరుద్దాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. భీకరమైన కార్యములు చేయు దేవా, మా అపరాధములను క్షమించి మేము నీయందు భయభక్తులు కలిగి నిత్యము నిన్ను మహిమపరచు వారముగా ఉండి, నీవు తీర్చు తీర్పులో నీ కుడి ప్రక్కన ఉండేవారముగా, నీ మాట వినే గొర్రెలముగా ఉండులాగున మమ్మను కనికరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.